కేసీఆర్ను విమర్శించడంలో అర్థం లేదు. టీఆర్ఎస్వి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, అయితే విద్యారంగాన్ని ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించడంలో అర్థం లేదని టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున విమర్శించారు. బుధవారం ఎన్జీ కళాశాలలో ఆయన మాట్లాడుతూ, ప్రైవేటు విద్యా సంస్థలపై తిరుమలరావు కమిటీని ప్రభుత్వం వేసిందని, కమిటీ నివేదిక రాగానే మార్పులుంటాయన్నారు. 2.5 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ఈ నెల 21న జాతికి అంకితం చేస్తుంటే సిఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క, జీవన్ రెడ్డిలు ప్రాజెక్టు పూర్తి కాలేదని విమర్శిస్తూ అడ్డు తగులుతున్నారని వారు కేసీఆర్ కి క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి దేశంలో ఎక్కలేని విధంగా విద్యారంగానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ విద్యాభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి మరి బడుగు బలహీన నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన అందిస్తున్న మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాటి అధ్యక్షులు లక్ష్మణ్ గారు విద్యారంగం పైన మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ గారు విమర్శించిన నైతిక హక్కు లేదని మేము చెప్తున్నాం. ఎందుకంటే మరి ప్రైవేటు విద్యా సంస్థలు ఇప్పటికే తిరుపతిరావు గారు కమిటీ వేసి మరి ప్రైవేటు ఫీజుల మీద అధ్యయనం చేయాలని చెప్పేసి మరి తల్లిదండ్రులతో తిరుపతిరావు గారు విద్యావేత్తల నిపుణులతో కమిటీ వేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దాని విచారణ చెప్పడం జరిగింది. ఆ కమిటీ వైపు రాగానే దానిపై చర్య తీసుకొని చెప్పడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా లక్ష్మణ్ విద్యారంగం భ్రష్టు పెట్టిస్తున్నారు, ప్రైవేటు కొత్త చికిత్స విషయం లక్ష్మణ్ గారు. అదేవిధంగా మరి ఈరోజు దేశంలో ఉన్న ప్రభుత్వం మీరే బీజేపీ గవర్నమెంట్ కదా, మరి లక్ష్మణ్ గారు ఈరోజు దేశంలో 52 నిజరుగుతుంటే మరి ఏ నిజుడికి ఎన్ని గ్రాండ్ ఇచ్చారు, ఏ నిజుడికి ఈ రిఫండ్ ఎంత ఇచ్చారు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 11 యూనివర్సిటీ ఉంటే కూడా సీఎం సెంట్రల్ ఇన్స్టిట్యూట్ కూడా 1 రూపాయి ఇంతవరకు యూజీసీ గ్రాంట్స్ కానీ ఇవ్వలేదు. అదేవిధంగా ఉస్మానాబాద్ కానీ నల్గొండ జిల్లాలో ఎంజీ యూనివర్సిటీ కానీ మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఇంత బకాయిగా ఉండే ఇంకా రూపాయలేదు. అదేవిధంగా మరి దేశంలో ఎక్కలేనిగా ఒక హిస్టారిక చరిత్ర సృష్టించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఈరోజు మాటలు కాదు చేతలు చూపిస్తాను చెప్పేసి ఒక 2.5 సంవత్సరాలను పూర్తి చేసి ఒక చరిత్రలో లిఖించదగిన విధంగా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా మరి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి రేపు ప్రారంభించబోతుంటే దానిపైన కూడా ఈరోజు లక్ష్మణ్ గారు మరి ఏ విషయం మారుతుంది, మీరే పర్మిషన్ ఇచ్చారు మారుతారు కానీ ఇంతవరకు 1 రూపాయి కాళేశ్వరం ప్రాజెక్టు బీజేపీ కానీ మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం 1 రూపాయి ఇవ్వలేదు. నిరంతరం సమీక్షిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద మరొక ఎన్నికల్లో కూడా ప్రవేశించి మరి నిరంతరం ప్రవేశిస్తుంటే మరి ఇవన్నీ చూడకుండా మరి కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుపై మాట్లాడడం సిగ్గుచేటైన విషయం. తక్షణమే మరి ఈరోజు తెలంగాణ ప్రయాణికానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి బట్టి విక్రమార్క గారు, జీవన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమావేశంలో ఎస్డి షోయబ్, రాజు, విద్యాసాగర్, లోకేష్, వర్మ, రమేష్, పవన్ కళ్యాణ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.